పృథ్వక్ సేన్ అప్కమింగ్ మూవీ దాస్ కా ధమ్కీ, ఇది ఒక పాన్ ఇండియా మూవీ. మనకి మార్చి 22 అయితే రిలీజ్ అవ్వబోతుంది. మనకి అన్ని కుదిరితే ఈ మూవీ ఫిబ్రవరి 19 అయితే రిలీజ్ అవ్వాలి, బట్ కొన్ని కారణాల వల్ల కొన్ని సీజీ వర్క్ అది ఉండవడంతో మూవీ అయితే పోస్ట్పోన్ చేసుకున్నారు. అండ్ మార్చి 21 ఉగాది రోజున అయితే రాబోతున్నారు. అయితే ఈ మూవీ గురించి ఎవరికి తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో మొత్తం చాలా వరకు సినిమాటోగ్రఫీ మొత్తం హ్యాండిల్ చేసింది పృథ్వక్ సేనే. అండ్ ప్రొడ్యూసర్ పరంగా చూసుకుంటే తన ఆస్తులు మొత్తం దాదాపు అన్ని అమ్మి సినిమా మీద అయితే పెట్టాడు. చాలా అంటే చాలా నమ్మకంతో ఉన్నాడు పృథ్వక్ సేన్. ఈ మూవీ ఖచ్చితంగా కొట్టబోతున్నాను, నేను ఉగాది రోజున బుధవారం ఎందుకు రిలీజ్ చేస్తున్నాను, చాలా వరకు అందరూ శుక్రవారం రిలీజ్ చేసుకుని మోచుటాకి ఎలా ఉన్నా కలెక్షన్స్ వస్తాయని చెప్పి వీకెండ్కి పెట్టుకుంటారు. బట్ నా మూవీ మీద నాకు పిచ్చ నమ్మకం ఉంది కాబట్టి నేను బుధవారం అయితే రిలీజ్ చేసుకుంటాను. మీరు ఉగాది పచ్చడి తాగి వెళ్ళి సినిమాకి వెళ్ళండి, పచ్చడి పచ్చడి చేయబోతున్నాను అడగండి. సినిమా వేరే లెవెల్లో వచ్చింది. అండ్ ఇది గౌతమ్ నంద అండ్ ఇంకా చాలా మూవీస్ అయితే చెప్తున్నారు ఏ మూవీస్ కాదు గౌతమ్ నంద ధమాకా, దానికి అసలు సంబంధం ఉండదు. మూవీ పిచ్చ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అలా వెళ్తుంది, ఇక సెకండ్ హాఫ్ వచ్చి సీట్లు కింద కదిలిపోతాయని చాలా అంటే చాలా చెప్పాడు. ఇక మూవీ పైన నమ్మకం ఎలా ఉన్నా, ముందు మూవీ ఓరి దేవుడ పండగ రిలీజ్ అయినా అది పెద్దగా అయితే కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయితే అయింది. మరి ఈ మూవీతో ఇంకో మూవీ అయితే కాంపిటీషన్ రాకపోతుంది రంగమార్తాండని, దాని గురించి చెప్పట్లేదు. దాస్ కదమ్కి ఇంకా యూత్లో మంచి క్రేజ్ అవుతుంది ఈ మూవీకి. మరి చూడాలి అసలు ఈ మూవీ ఏమవుతుంది. అంటే ప్రీలీజ్ ఈవెంట్ కూడా రేపు NTR అయితే రాబోతున్నాడు. మార్చి 15 అమ్మ మాస్ మొగుడని పెట్టాడు మరి పృథ్వక్ సేన్ NTR అనే పేరు. మరి చూడాలి సినిమా ఏమవుతుందో. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ సాంగ్స్ కింద కామెంట్ చేయండి.